हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मानसा ब्लॉग्स एंड फैशन्स। वीडियो ईवनिंग स्नैक्स पापकॉर्न चेद्दाम अनुकुंटुन्ना। मा पाप तिंदी कोंचेम अवे चेद्दाम अनुकुंटुन्ना। अंदुलो ओकटि वर्षं कूडा वस्तुंदि, बाने वस्तुंदि वर्षं कूडा। मरि अन्नि चोट्ल उंदा लेदा तेलियदु। పాప్కార్న్ అండి, ఇట్లానే చేస్తా. ఇప్పుడు ఎప్పుడు ప్యాకెట్ తెచ్చే చేస్తాను. కూర్చో, ఒకరిగా ఓకే. ఇటు చూడు, ఇటు చూడు, నేను పట్టుకుంటా. నేను ప్యాకెటే ఎప్పుడు ప్యాకెటే తెప్పిస్తా ఇట్లా పాప్కార్న్కి. బయట కొనుక్కరాము, బయట కొనడం కంటే ఇట్లా చేసుకోవడం బెటర్. ఇట్లా యాక్టివ్ పాప్కార్న్ దొరుకుతుంది సూపర్ మార్కెట్ ఎక్కడైనా, అందరికి తెలిసే ఉంటుంది. ఇది 35 రూపీస్ ఉందండి దీని కాస్ట్. ఇట్లా ఈ ప్యాక్ మొత్తం ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. 4 మెంబర్స్ 5 మెంబర్స్ తినొచ్చు. 4 మెంబర్స్ 5 మెంబర్స్ తినొచ్చు ఇప్పుడు ప్యాకెట్. కాకపోతే నేను కొంచెమే చేస్తాను ఇప్పుడు, మేమిద్దరమే కాబట్టి. ఎందుకని చేద్దామని అనుకున్నాను. అక్కడ కూర్చుంటావు, ఇది చూపిస్తా అక్కడ కూర్చోండి. ఒక ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఇది కట్ చేస్తాను. నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఇది కట్ చేసి చూపిస్తాను. ఇది దీంట్లోనే పెట్టే వేయాలి. కొంచెమే వేస్తున్నాను. ఈ ప్యాకెట్ ఫ్యామిలీ ప్యాకెట్ ఫ్యామిలీ మొత్తం తినేయొచ్చండి. ఇది సిమ్లో పెట్టాలి కొంచెం. సిమ్లో పెట్టాలండి, ఇట్లా కలిపేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. హైలో పెట్టద్దు, హైలో పెడితే మాడిపోతుంది మొత్తము. ఎందుకని క్యాప్ కూడా పెట్టాలి, క్యాప్ కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే పాప్కార్న్ అయ్యేటప్పుడు పైకి వచ్చేస్తుంది కదా, అందుకని క్యాప్ కూడా పెట్టేయాలి. ఇక్కడ జరి కొంచెం జరుగు క్యాప్ కూడా పెట్టేయాలి పాప్కార్న్కి, తెలిసే ఉంటుంది. ప్యాకెట్ కొనుక్కోవడం బెటర్ అండి. ఇట్లా బయట విడిగా వేరే చేసినవి కొనుక్కోవడం కంటే ఇట్లా ప్యాకెట్ తీసుకొని మనం చేసుకోవడం బెటర్. 4 to 5 మెంబర్స్ తినొచ్చు ఒక ప్యాకెట్ ఫ్యామిలీ ప్యాక్. అందరు జాగ్రత్తగా ఉండండి, కరోనా కదా, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయండి. ఇట్లానే ప్యాకెట్ ఇట్లా ఏమైనా తెచ్చుకొని తినేయండి. బయట అయితే అసలు చేసినవి తినద్దు, తెచ్చుకోవద్దు కూడా. నేనైతే ఇట్లానే పాప్కార్న్ అయితే మా పాప కొంచెం అవే కొంచెం మంచిగా తింటుంది, ఇంకేం తినదండి అసలు. అందుకని ఇదే చేస్తాము, ఇట్లానే ప్యాకెట్ తెప్పించి చేస్తాను నేను. అమ్మవారు కొంచెం చేస్తా, ఆ ప్యాకెట్ మొత్తం ఫ్యామిలీ వస్తుంది. ఇంకా మాట్లాడి అక్కడ తిని కూడా తినొచ్చు. వర్షం అయితే బాగానే పడ్డదండి, వర్షం బాగానే పడ్డది, పెద్దగానే పడింది. కానీ 1/2 అవరే పడింది, చాలా పెద్ద పడింది. మరి అన్ని చోట్ల ఉందో లేదో తెలీదు. అది రాదు, కూర్చో. జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళడం మానేయండి కొంచెం. అచ్చం బయటకి మానేయండి,
కరోనా ఉంది మానేయండి బయటికి వెళ్ళడం మర్చిపోకండి అచ్చు బయట మీ మానేయండి సరే మానేస్తా ఇంకేం చెప్తావు ఇంకా చెప్పు ఏం చెప్తావు అలాగు చూపిద్దా ఇది పాప్కార్న్ పాప్కార్న్ చూపిద్దాం చూపు పట్టుకోకు సౌండ్ అవుతుంది కదా చూపి సౌండ్ సౌండ్ వస్తుంది ఇట్లా సౌండ్ వస్తుంది కదా అందుకని క్యాప్ వేయాలి లేకపోతే మొత్తం చిందేసి వస్తాయి మొత్తం చింది పడిపోతాయి అందుకని క్యాప్ మూత క్యాప్ అయితే పెట్టాలి కంపల్సరీ పెట్టాలి ఏం కాదు భయపడద్దు భయపడద్దు సౌండ్ బాగా వస్తుంది సౌండ్ వచ్చే వరకు ఉంచాలండి అది సౌండ్ ఆగిపోయినప్పుడు మనం చూసుకొని వెంటనే కట్టేయాలి గ్యాస్ని ఆఫ్ చేయాలి మనం సౌండ్ అంటుకుంటారా అంటుకుంటారా అది రాదమ్మా ఇట్లా చూపించాలి ఇట్లా ఏడుస్తుంది చూడండి పాప బ్యాడ్ అంటారు నేను అయిపోయిందండి నేను ఆఫ్ చేస్తున్నా అయిపోయింది పాప్కార్న్ రెడీ పాప్కార్న్ రెడీ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది అవు మమ్మీ దగ్గర రాకు కాదు ఇది క్యాప్ పెట్టేసుకోండి ఇంకో కాలిపోయింది రూపా క్యాప్ పెట్టండి మెత్తగా అయిపోతుంది మనం వేడి వేడి పాప్కార్న్ రెడీ వేడి వేడి పాప్కార్న్ రెడీ చెమట పోస్తుందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడైతేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఏమైనా వీడియో తీస్తే మీకు స్క్రీన్ మీద వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి.
సబ్స్క్రైబ్ చేయండి. చెప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. బాయ్, టేక్ కేర్. టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. పాప్కార్న్ ఎలా ఉన్నాయి రా? బాగున్నాయా? తింటున్నావా? బాగున్నాయా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.